శ్రీ శోభాకృతు నామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు. బుధవారం ఉదయం కాకినాడ సూర్యకళ మందిరంలో జిల్లా సాంస్కృతిక మండలి సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శ్రీ శోభాకృత నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు, శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, జెడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ కె రమేష్ తదితరులకు పసుపులేటి వెంకటరమణ బృందం నాదస్వరం మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఎం కృష్ణమూర్తి మాస్టర్ వ్యాఖ్యానం నడుమ వక్కలంక శ్రీ రామకృష్ణమ్మ సిద్ధాంతి, సరిపెల్ల వెంకట శ్రీ రామచంద్రమూర్తి సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. కొత్త సంవత్సరంలో పరిపాలన జనరంజకంగా ఉండి శుభకార్యాలతో శ్రీ శ్రోభాకృత నామ సంవత్సరంలో అంతా మంచి జరుగుతుందని, నవనాయకుల పాలన విశిష్టంగా ఉంటుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఐటీ, ఆర్థికం తదితర రంగాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని పేర్కొన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలకియా మాట్లాడుతూ, తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తొలి తెలుగు పండుగ ఉగాది అని, శ్రీ శోభాకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, ఈ కొత్త శోభాకృత నామ సంవత్సరంలో ఏ కష్టాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ, కొత్త శోభాకృత నామ సంవత్సరంలో ఏ కష్టాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. శ్రీ శోభాకృత నామ ఉగాది వేడుకల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వేద పండితులు, కవులు, కళాకారులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పి రవి, సి బాబురావు, డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు, అర్బన్ తహసీల్దార్ పివి సీతాపతిరావు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా మంచిగా ఉండాలి. దేవుడు ప్రయత్నం చేస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ మన అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు, బికాస్ లాస్ట్ 1 or 2 ఇయర్స్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ కోవిడ్ ఉండేది. బట్ ఈ ఇయర్ నుంచి మనకి ఎవరికి కూడా కోవిడ్ కానీ ఏం డిసాస్టర్స్ రాకూడదు. అది మనందరూ కూడా దేవుడికి ప్రేయర్ చేయాలి. సో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు మనకి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో చదువులు మంచిగా ఉండాలి. అండ్ ఈవెన్ అగ్రికల్చర్, సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ చూస్తే కొంచెం వాటర్ స్ట్రెస్ ఉంది. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మనకి మంచిగా వర్షం కూడా రావాలి. సో అగ్రికల్చర్లో కూడా అందరూ ఫార్మర్స్ బాగానే ఉండాలి. సో పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుని మంచి పొజిషన్, ఎంప్లాయ్మెంట్ కూడా బాగా ఉండాలి. అండ్ వెల్త్ వెల్త్ అన్నింటిలో కూడా ప్రాస్పెరిటీ ఉండాలి. మంచి పండుగ పండాలని, అందరికీ నీరు సప్లై సరిగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అదే రకం వచ్చే నాణ్యత కూడా మంచిగా ఉండి మీరు కూడా పట్టణ బాగుండాలని కోరుకుంటాం. రెండవది తర్వాత మహిళా సౌలభ్యం అందరూ కూడా బాగా జరగాలని, కుటుంబం కానీ ఇతర బయట ముందుకు జరగాలి. యూత్ మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. యూత్ అంతా కూడా మనం మంచి వాళ్ళు కూడా అన్ని ఉద్యోగాలు వచ్చి అన్ని రకాల కూడా అన్ని రకం బాగా పోతుంది. అటువంటి దానివల్ల కూడా మా ప్రజలు సంవత్సరం ఉందని తెలియజేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని పేద పడుగు పదిహేను వర్గాలు వారికి కూడా సొంత అవకాశాలు తీసుకుంటున్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం తీసుకున్నటువంటి ఉద్యోగస్తులతో పాటు కింద స్థాయి పేద వర్గాల నుంచి కూడా అందరూ కూడా శుభ సంతోషంతో ఉండాలని, ప్రతి ఒక్కరిని కూడా పైకి రావాలని కోరుకుంటూ, ఈ సెక్రటరీ అవకాశమని మరి మన దేశీ గారు మన ఎస్పీ గారు అయితే ఇతర అధికారులు ఉంటే ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు పండితులందరికీ ఈరోజు మనం జరుపుకున్న కార్యక్రమం శోభకృత నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది సెలబ్రేషన్తో జరిగింది. ఈ యొక్క సంవత్సరం పేరులోనే శోభాయమానం ఉంది. ఈ సంవత్సరం 50 సంవత్సరం కాకినాడ జిల్లా ప్రజలందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా శోభాయమానంగా ఉండాలని, వారి జీవితంలో సంతోషం ఆనందం వెలువడేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ఈ ఉగాది సందర్భంగా
మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఆధిపత్యం అంటే వాళ్ళందరూ వాళ్ళు అంటే ఎన్నుకున్న వాడు, నియామకం చేయకున్న వాడు, అధ్యక్షుడు మారుతుంటారు అని ఆధిపత్యం మారద. అంటే ఆధిపత్యం ఎప్పుడు మారుతుంది? అధిపతులు మారుతుంది. ఆ శక్తి కలిగిన అవగాహన ఏ వర్ష జగ్నాలు ఏ ఎక్కడ ఎక్కువ సత్కారం తీసుకున్నారు, ఆ సత్కారాన్ని బట్టి దేశ రాష్ట్రం యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో ప్రత్యేక తెలుసుకోవడం అనేది ఈ పంచాంగం ద్వారా మనకు ఒక శాస్త్ర ప్రక్రియ, శాస్త్ర విధి. ఆ పై మనకి ఇందులో అనేక విశేషాలు ఉంటాయి. మోక్షాలు, ఆర్ద్ర నక్షత్ర ప్రవేశాలు, గ్రహణ ప్రభావాలు, పుష్కరాలు, రాశి ఫలితాలు అనేటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనం చేస్తున్నటువంటి నిత్య నైమిత్తిక సర్వకర్మలు అన్ని కూడా అదే జ్యోతిషాస్త్రంలో ఉంటాయి. కేవలం మనం వ్యావహారికంగా చేస్తూ వెళ్ళిపోతున్నాం. నేను